కొరటాలి శివానే నేను. ఈ సినిమాని భయం భక్తులతో శ్రద్ధతో తీశానని మీకు హామీ ఇస్తున్నాను. ఈ కథ చెప్పినప్పుడు సార్కి ఎలా చెప్పాలి తెలియక, సార్ చాలా పెద్ద కథ అండి ఇది, మామూలు రెగ్యులర్ కథలాగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చెప్పలేను అని చెప్పి మొదలుపెట్టాను. అయితే సార్ నేను చిన్న వేరే ఊరు వెళ్ళి అక్కడ ఒక చిన్న హెల్త్ రిసార్ట్లో కూర్చున్నాం. ఫస్ట్ హాఫ్ ఒక 2.5 అవర్స్, సెకండ్ హాఫ్ ఒక 2.5 అవర్స్ చెప్పాను. సార్ మొత్తం కథని మరి 5 గంటల నరేషనే అంటారేమో అనుకున్నా. 5 గంటలు ఉండటానికి ఏమైనా అవకాశం ఉందా సార్ అని చెప్పారు సార్ సినిమా. మహేష్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఈ సినిమాకి రాజవేషన్ శ్రీమంతరప్పటి నుంచి అలాగే ఉంటుంది. ఒకసారి నమ్మితే ఒక టెక్నీషియన్ కానీ ఒక కథకం కానీ ఒక ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తారు ఆ స్క్రిప్ట్లో. ఇందులో మహేష్ గారు చీఫ్ మినిస్టర్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ చీఫ్ మినిస్టరే కాదు, చాలా డైనమిక్ చీఫ్ మినిస్టర్లా ఉన్నారు ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సార్, మీ ఇంత సపోర్ట్ ఇవ్వకపోతే ఈ సినిమా ఇంత స్పాన్ ఇంత క్యాన్వాస్ ఇంపాసిబుల్ లిటరల్లీ. అండ్ దానయ్య గారు ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్లోకి వెళ్ళంగానే నాకు ఒక ఆయన భాషలో నాకు ఒక రిచ్ గ్రాండ్ సినిమా ఇవ్వండి సార్ అన్నారు, అంతే ఇంకేం చెప్పలే నాకు రా. సో థ్యాంక్ యూ దానయ్య గారు. నెక్స్ట్ మా రాక్ స్టార్ డిఎస్పి, ఇక మీరు చెప్పండి నుంచి నాతో ట్రావెలు. ఇక నేను కథ చెప్పంగానే సిట్యుయేషన్స్ విని నాకంటే ఎక్కువ బాగా ఫీల్ అయ్యి నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి పాటలు ఇస్తారు. అది ప్రతిసారి కొత్తగా చెప్పేదండి. అండ్ ఈ సినిమాలో టెరిఫిక్ నెంబర్స్ ఇచ్చారు యాజ్ యూజువల్గా. అండ్ ఆయన పాటలకి మా గురువు గారు రామ్జోగి గారు ప్రాణం పెట్టి సాహిత్యం పోసారు సినిమాకి. అంటే ఒక రియల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ సెట్ చేయాలి సినిమాకి. మనం రాజకీయాల్లో లేము, మనం ఎప్పుడు అసెంబ్లీలకు వెళ్ళింది లేదు, బట్ ద వే ది డిజైన్, వాళ్ళ ఓపిక, వాళ్ళ హోంవర్క్ లిటిల్గా, అంటే నేను ఒక కథ రాసుకున్నప్పుడు సీన్ రాయటం ఈజీయే, దాని స్క్రీన్ మీద అంత బాగా ప్రజెంట్ చేయగలమా, అంత రియల్ ఒథెంటిక్ పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలనా లేదా అంటే, బట్ రవికి చంద్రన్ గారు, తిరునావకర్స్ గారు అండ్ దే క్రియేటెడ్ రియల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ తిరు సార్. మా సురేష్ గారి గురించి చెప్పాలి, ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ గారు. తనది ఇది సినిమా ఫస్ట్ సినిమా, అంటే హిందీ ఫిల్మ్స్ ఏమో యాడ్స్ ఎక్కువ చేస్తారు. అంటే సినిమా ఇంత అందంగా ఉందన్న కారణం ఇవ్వాలి. రేపు పొద్దున మీరు ఇంత గ్రాండ్గా ఉంది సినిమా అంటే కారణం అది సురేష్ గారు. అండ్ కీరా, ఒక సీఎం గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది. అప్పుడు నాకు ఎందుకు నాకు ధోనీలు చూసినప్పుడు నాకు అప్పటి నుంచి అనుకున్నా నేను కరెక్ట్. అప్పుడు నేను వెంటనే తను అప్రోచ్ అయినప్పుడు ఎమ్మటే కథ వినేసి చాలా ఎక్సైట్ అయిపోయి ఈ సినిమా చేసింది. అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్ తను, షీ హాస్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ కీరా. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన అన్నయ్య నందమూరి తారక రామారావు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నాకు చాలా ఇష్టం నాకు ఇలాంటి ఈవెంటు, ఇంత పాజిటివ్ ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ అది. అండ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, నేను మీ అందరికంటే నేను పెద్ద ఫ్యాన్ హీరోస్కి. ఎవరితో సినిమా చేస్తే నేను వాళ్ళతో ప్రాణం పెడతాను నేను మీ అందరికంటే. మీరు నథింగ్ నా ముందు. ఒక్కొక్క హీరో అంటే నాకు పిచ్చి ప్రాణం. నాకు తెలుసు చాలామంది నాకు ఎంతమంది ఫోన్లు చేశారంటే, కొందరు నాకు యుఎస్ నుంచి ఫోన్ చేశారు, వీళ్ళిద్దరు ఒక వేదిక మీద ఉందంటే మేము ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తున్నామని. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ యుఎస్. సీ దట్స్ ద స్పిరిట్. అది వాళ్ళది, అలా వాళ్ళని చూడాలంటే అలా ఉండాలి. మీరందరూ ఇలాగే ఉండాలి, మేము మీ అందరి సపోర్ట్ ఇలాగే కావాలి. ఇంకా మంచి సినిమాలు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదా?
భరత్ అనే నేను. వాళ్ళ లోపల ఏం చేస్తున్నాడు అంటో? ప్రతి బ్యాచులర్ రూమ్ లో ఇవన్నీ కామన్ రా. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఒరేయ్ మంది అయిపోతుందిరా, ఇంకో ఫుల్ తెచ్చుకుందాం రా. ఒక్కసారి ఆగు. ఏంట్రా? అయ్యో బాబా.